నా పేరు అత్తులూరు రమేష్ బాబు, 12వ వార్డు కౌన్సిలర్ని. నేను 1995లో ఇక్కడ పంచాయతీలో ఉన్నప్పుడు వార్డు మెంబర్గా గెలుచున్నాను. అందరూ 20 మంది ఉంటారు, 20 మంది కలిసి నన్ను ఉప సర్పంచ్గా ఎన్నుకున్నారు. అలాగే నేను 95లో పోటీ చేసిన తర్వాత ఈ 12వ వార్డులోనే 25 సంవత్సరాల నుంచి నా మనుషులనే వాళ్ళని నిలబెట్టి గెలిపించుకుంటూనే ఉంటున్నాను. 95లో ఆ టైంలో జాగరణముడు రాఘవరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను అప్పుడు. తర్వాత మా డైనమిక్ ఎమ్మెల్యే శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు అద్దంకి వచ్చి ఉన్నారు, అద్దంకి శాసనసభ్యుడిగా ఫస్ట్ గెలుచున్నారు. ఆయనతో పాటు ఆయన కలయికలో మేము ఈ 20 సంవత్సరాల నుంచి ఆయన ఎమ్మటే ఉన్నాము. మాకు పార్టీలకు నిమిత్తం లేకుండా ఆయన మంచితనంతో మేము ఆయన వెంబటి పయనిస్తూ ఉన్నాము. అలాగే 2014లో వైసీపీ తరఫున పోటీ చేసి అతి స్వల్ప మెజారిటీతో ఓడిపోయాను. తరువాత మరలా మన మంత్రివర్యులు నన్ను ప్రత్యేకంగా రమేష్ ఇట్లా పోటీ చేయాలి అని ఇచ్చేశారు. ఆయన అప్పుడు గవర్నమెంటుకి వ్యతిరేకంగా ఉన్నాము, అయినప్పటికీ కూడా 20 వార్డుల్లో నానా అవస్థ పడ్డాము గతంలో. ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మేము ఉన్నంత వరకు చాలా జాగ్రత్తగానే వార్డుల్లో సమస్యలు తీరుస్తూ వస్తున్నాము. మాకు ఇలాంటి మంచి ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మేము ప్రజలకి సేవ చేయగలుగుతున్నాము. అలాగే ఈరోజు ఆయన మంత్రి అయినప్పటికీ కూడా మేము ఏదైనా కానీ ఏ కార్యకర్త అయినా కానీ మంత్రి గారికి ఫోన్ చేసి సార్ ఇది నా సమస్య అనగానే వెంటనే మేము కాదు కార్యకర్త అయినా సరే ఫోన్ చేశాడంటే వెంటనే స్పందించి ఆ అధికారులకి చెప్తుంటారు. అలాగే మేము ఈరోజు అద్దంకిలో మాకు తెలుగుదేశం కౌన్సిలర్లని 7 గెలుచున్నాము. యాంటీ గవర్నమెంట్లో ఉన్నప్పటికీ కూడా అద్దంకిలో అతని యొక్క మంచితనం మీద 7 వార్డులు గెలుచుకోగలిగాము. అలాగే గతంలో ఎలక్షన్ ముందు 13వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి కొంజేటి విజయలక్ష్మి గారు, 19వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి నాగరాజు గారు, ఏజళ్ళ నాగరాజు గారు మాకు మద్దతు ఇచ్చున్నారు. ఇప్పుడు మేము తెలుగుదేశం కౌన్సిలర్లు 9 మందిమి అయి ఉన్నాము. అలాగే మా మంత్రివర్యులు వారు వస్తానన్నా కానీ మా మంత్రివర్యులు తొందరపడి పార్టీకి చేరినటువంటి వాళ్ళని తీసుకోవటం ఆయన ఇష్టపడడు. ఆయన ఏంటంటే ఎప్పుడైనా ప్రజలే నా దేవుళ్ళు అనే భావనలో ఉంటాడు. అలాగే పార్టీలకి అతీతంగానే పనిచేస్తుంటాడు. ఇక్కడ ఆయన ఎన్నిసార్లు గెలవగలిగారు అంటే ఆయన యొక్క మంచితనమే. చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా కానీ చక్కగా ఆయన సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాడు. అలాగే మేము ఆయన టీడీపీలో ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా, వైసీపీలో ఉన్నా ఆయన్ని వదిలిపెట్టకుండా మేము ఇలా ఉన్నామంటే ఆయన యొక్క మంచితనం. ఇప్పుడు మీరు గెలిచి 4 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది కౌన్సిలర్గా, ఇప్పుడు మరి ఈ 4 సంవత్సరాలు మీ వార్డులో ఏమేమి కార్యక్రమాలు? 4 సంవత్సరాలు కాను 3 సంవత్సరాలు వైసీపీ ఉంది, గవర్నమెంట్ ఉంది. అప్పుడు మా యొక్క ఎమ్మెల్యే గారి మంచితనం, మా యొక్క మంచితనంతో మేము కొంత చిన్న చిన్న పనులు చేయగలిగాం. ఓ డ్రైన్స్, చిన్న చిన్న రోడ్లు అట్లా వేయించుకున్నాం. కానీ యాంటీ గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి మాకు పనులు జరిగేవి కావు. కాకపోతే మేము వాళ్ళకి అడ్డం తిరిగి మాట్లాడుతున్నాం కాబట్టి మా మాటలు తట్టుకోలేక ఆ కమిషనర్ గారు, చైర్మన్ గారు ఒకటి అర వర్క్ చేయిస్తున్నారు. అలాగే మా మంత్రివర్యులు వచ్చిన తర్వాత అన్నీ మీ వార్డులో 20 వార్డులో తెలుగుదేశమా కాంగ్రెస్ అనేది కాదు, మనకి 20 వార్డుల్లో మనం సేవ చేయాలనే దృఢ నిశ్చయంతో ఉన్నారు. అలాగే ఎక్కడ ఏమి పని, మంచినీళ్ళు కానీ, డ్రైనేజీ కానీ, కరెంటు పనులు కానీ, కరెంటు పనులు టౌన్లో విపరీతంగా దాదాపు 20 కోట్ల రూపాయలు ఒక అద్దంకి కాన్స్టిట్యూషన్ అద్దంకి టౌన్లోనే ఎమ్మెల్యే గారు చక్కగా, మంత్రివర్యులు చక్కగా చేసి ఉన్నారు. ఆయనకి మా ధన్యవాదాలు. ఇప్పుడు మరి కొత్త గవర్నమెంట్ వచ్చి 100 రోజులు పూర్తిగా వస్తూ ఉంది సార్,
త్వరలో ఈ దసరా దీపావళి శుభాకాంక్షలతో 100 రోజులు పూర్తి చేసుకుంటున్నారు. మరి మంత్రిగా తొలిసారి మంత్రి పదవి కూడా చేశారు. మరి ఈ 100 రోజుల్లో ఈ గెలిచిన ఈ 3 నెలల కాలంలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి సార్, మీ అనుభవాలు చెప్పండి. ఇప్పుడు మేము అద్దంకి వరకు చక్కగా ఎక్కడ ఏ వీధిలో అయినా కానీ డ్రైనేజీ కానీ ఎలక్ట్రికల్ కానీ మన వాటర్ కానీ ఎక్కడికక్కడ ఆయన ఒక మంత్రి అనే ఆలోచన లేకుండా ప్రతి నిత్యము రేత్రి మొవళ్ళు పనిచేస్తూనే ఉంటారు. అధికారులని అర్ధరాత్రి అప్పుడైనా ఫోన్ చేసి ఏమండి వాటర్ ఎలా ఉన్నాయి, కరెంటు ప్రాబ్లం, డ్రైనేజీ కానీ ఇవన్నీ ఎంక్వైరీ చేసుకుంటూ ఉంటారు. ఆయన మంత్రియా లేకపోతే ఎమ్మెల్యే గారా అని కూడా చూడడండి, జనంతో పాటు నడుస్తూనే ఉంటాడు. ఆయన యొక్క గొప్పతనం అదే, అందుకనే జనానికి ఆయన మీద మంచి అభిప్రాయం ఉన్నది. మరి మీరు ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవంలో మీ అనుభవాలు అంటే ఎలా ఉంది రాజకీయాల్లోకి, ఇప్పుడు మీ వృత్తి వ్యాపారానికి రాజకీయాలకి ఎలా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు? ఇప్పుడు నేను చిన్న వ్యాపారస్తుడిని. ఆ వ్యాపారంలో గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పాలయ్యాము, కానీ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో వ్యాపారస్తులకి ఆయన చల్లని చూపు చూస్తారు. అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా పని మీదే ఎప్పుడూ బాగా కష్టపడుతూ ఉంటారు. దానికి సంబంధించి మా అదృష్టం ఏంటంటే మాకు అద్దంకి గొట్టిపాటి రవికుమార్ అనే మంత్రి ఉన్నందువల్ల ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన యొక్క మంచితనంతో మేము ఇలా ఇదవుతున్నాము. అందువల్ల మేము రాజకీయం చేయగలుగుతున్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో నానా అవస్థ పెట్టున్నారు మమ్మల్ని, ఏది పనిచేసేవాళ్ళు కాదు. నానా అవస్థ పెడుతున్నా కానీ ఆయన యొక్క మంచితనంతో మేము చిన్నా చితక పనులు చేసుకుంటూ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు హాయిగా ఉంది. ఇప్పుడు ఏదైనా కానీ మంత్రి గారు మమ్మల్ని ఎమ్మడబడి, మేము ఎమ్మడబడటం కాదు, మంత్రి గారు మా ఎమ్మడబడి ఏమయ్యా మీ వార్డులో ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే నాకు ఒక రిప్రజెంటేషన్ రాసివ్వండి, నేను ఎమ్మడిని శాంక్షన్ చేస్తానంటున్నాడు. మాకు ఇలాంటి మంత్రి దొరకటం మా అదృష్టం. ఈ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా కరెంటు మినిస్టర్ గారు అయినటువంటి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి ధన్యవాదాలు.